పుష్ప 2 మరొక్క వారం రోజులు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ హార్ట్ బీట్ రోజు రోజుకి పెరుగుతుంది. ఇంకొక 7 రోజుల్లో పుష్ప 2 స్క్రీన్ మీకు రాబోతుంది. దాదాపు 3 ఏళ్ళ బట్టి ఈ సినిమా కోసం సినిమా లవర్స్, బన్నీ ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అసలు తెలుగు సినిమా చరిత్రలో చాలా రికార్డులు విడుదలకు ముందే సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇంతకాలం షూటింగ్లో ఉన్న సీక్వెల్ ఇదే. బాహుబలి తర్వాత ఓ సీక్వెల్ అనౌన్స్ చేసి దాని మీదే హీరో అలా ఉండిపోయి కొన్ని సంవత్సరాల పాటు ఆ సినిమా తీయడం ఉన్నది మరో రికార్డు. వినిపిస్తున్న వార్తలు నిజమైతే 275 కోట్ల రెమ్యూనరేషన్ బన్నీ అందుకున్నారన్నది నిజమైతే సినిమా చరిత్రలోనే ఇది పెద్ద రికార్డు. ఇంత హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో ఇప్పటివరకు ఇంకా ఎవరూ లేరు. ఇక ముందుంటే ఉంటారేమో, అది వేరే సంగతి. బట్ ఇలా ఒక రికార్డు కాదు, చాలా రికార్డులు. తెలుగు సినిమా రాజమౌళితో మాత్రమే 1000 కోట్ల ఫీట్ సాధిస్తుంది అనుకుంటే, రాజమౌళి లేకుండా, రాజమౌళి టచ్ చేయకుండా 1000 కోట్లు సాధించి 1000 కోట్ల టర్న్ ఓవర్ సాధించి చూపించాడు బన్నీ. అది నిజంగా అతని సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీ అనే దానికి నిదర్శనం. చాలా పట్టుదలగా తనే సినిమాలు చేసుకుంటూ వెళ్తూ ఈ స్టేజ్కి వచ్చాడు. ఇప్పుడు పుష్ప 2 తోటి అన్ని రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. ఇండియాలోని అన్ని కార్పొరేట్ కంపెనీలు కలిపి దాదాపు 150 కోట్లు పుష్ప 2 పబ్లిసిటీ కోసం ఖర్చు పెడుతున్నాయి. అంటే నిర్మాత రూపాయి ఖర్చు పెట్టాకని పని లేకుండా కార్పొరేట్ కంపెనీలు రంగంలో దిగి వాళ్ళ ప్రొడక్ట్ ప్రమోషన్ ప్లస్ సినిమా ప్రమోషన్ కాంబినేషన్గా చేసుకోవడం కోసం 150 కోట్లు ఖర్చు చేయడం అనేది అసలు నిజంగా తెలుగు సినిమాకి ఊహించని విషయం. మన దగ్గర రీరిలీజో ప్రీ రిలీజో ఫంక్షన్లు చేయడం, జనాలు రావడం ఇవన్నీ కామన్. బట్ వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ లక్షల మంది జనాలు రావడం అంటే ఇట్స్ చాలా పెద్ద అచీవ్మెంట్. అలాగే తమిళనాడులో, ఇప్పుడు కేరళలో ఇలా రకరకాలుగా మీటింగ్లు చేసుకుంటూ సినిమా పబ్లిసిటీ చేసుకుంటూ వస్తాం. సో ఇలాంటి పుష్ప 2 సినిమా మీద ఎన్ని అంచనాలు ఉంటాయి. ఆంధ్ర ఏరియాని దాదాపు 85 నుంచి 90 కోట్ల మేరకు థియేటర్ రేట్లు అమ్మారు. నైజాన్ని 100 కోట్ల మేరకు థియేటర్ రేట్లు అమ్మారు. సీడెడ్ 30 కోట్ల మేరకు అమ్మారు. అసలు ఎంత పెద్ద సక్సెస్ కావాల్సిన అవసరం ఉంది ఈ రేట్లు రావాలంటే. సరే సక్సెస్ రేట్లు, టికెట్ రేట్లు ఇవన్నీ పక్కన పెడితే ఆల్మోస్ట్ అంటే మూతబడిన స్క్రీన్లో లేకపోతే మరి చిన్న సెంటర్లో 2 థియేటర్లు ఉంటే 2 థియేటర్లు అవసరం లేదనుకున్న చోట తప్పిస్తే 100కి 100% థియేటర్లో ఈ సినిమా ఇవాళ రిలీజ్ కాబోతోంది. ఇంకా రికార్డు ఏంటంటే ఈ సినిమా 3 గంటల 20 నిమిషాల నిడివి ఉంటుందన్నది ఇది. అసలు ఇంత లెంగ్దీ సినిమా అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జనాలకంతా చాలా పెద్ద షాక్ ఇది. ఒక విధంగా చెప్పాలంటే 3 గంటల 20 నిమిషాల సినిమానా, నిజమా నిజమా? ఎందుకంటే దీనికి ఆల్రెడీ సీక్వెల్ ఉంది, ఇంకో పార్ట్ ఉంది. సో ఇంకో పార్ట్ ఉంది కాబట్టి ఎక్కడ బ్రేక్ చేసుకోవాలంటే అక్కడ బ్రేక్ చేసుకోవచ్చు. అయినా కూడా 3 గంటల 20 నిమిషాల సినిమా చూపించబోతున్నారంటే ఏముంటుంది ఈ సినిమాలో అని చెప్పి. ఇదే విషయం ఇందాక మైత్రి రవి గారితో, నవీన్ గారితో మాట్లాడుతుంటే, సార్ సినిమా అద్భుతంగా ఉంటుంది, ఫస్ట్ హాఫ్ మొత్తం ఎమోషను డ్రామా అదిరిపోతుంది, యాక్షన్ బీట్లు కూడా ఉంటాయి, సెకండ్ హాఫ్ అయితే మొత్తం రేసీగా యాక్షన్ మీద వెళ్తుంది, చాలా బాగుంటుంది సినిమా, మీరు అసలు ఏ మాత్రం అనుమానం పెట్టుకోకలేదు, ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పాను. సో ప్రొడ్యూసర్ల కాన్ఫిడెన్స్ అలా ఉంది. 3 గంటల 20 నిమిషాలు 2.5 గంటల్లో గడిచిపోతుందని చెప్తున్నారు ఆయన. సో అంటే ఎంత సినిమా రేసీగా ఉండకపోతే అలాగా వాళ్ళు చెప్తారు. సో సినిమాలో పార్ట్ 1 మనం చూసాం కాబట్టి సినిమా సబ్జెక్టు, ఎలాగ ఎర్రచందనం, ఆ స్మగ్లింగు,
ఆ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్, సిండికేట్లు, రాజకీయ నాయకులు. సో ఈసారి బన్నీ చెప్పినట్టు నేషనల్ కాదు ఇంటర్నేషనల్, ఇవన్నీ కూడా యాడ్ అయ్యాయి. ఈ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ అయ్యి ఎలాగ డీల్ చేశారా? సో సుకుమారు అటు ఎమోషన్స్ బాగా డీల్ చేస్తారు, ఇటు యాక్షన్ బాగా డీల్ చేస్తారు, వీటికి తోడు ఎంటర్టైన్మెంట్ కూడా సబ్టిల్గా ఉండి ఆయన సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ కూడా బాగుంటుంది. దానికోసం ప్రత్యేకంగా ట్రాక్లే ఉండవు కానీ అది అలా స్మూత్గా బ్లెండ్ అయ్యి వస్తుంది. సో ఈ సినిమాలో ఆ ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎలా ఉంటుందని ఎంతవరకు బయటకు రాలా. సరే ట్రైలర్లోను మిగతా కంటెంట్లోను ఎంట్లోను మిగతావన్నీ చూసాం కానీ ఈ ఎంటర్టైన్మెంట్ పార్ట్ రావాలి, చూడాల్సి ఉంది. ప్రీ రిలీజ్ ట్రైలర్ ఒకటి ఉంటుంది ఎలాగను, ఆ ట్రైలర్ ఉంటే మనకి కొత్త ఎలిమెంట్స్ ఏమున్నాయి అన్నది తెలుస్తుంది. 4వ తారీఖు నా సినిమా పడబోతుంది, అది కూడా ఆల్మోస్ట్ సెకండ్ షోతో సమానంగా వేయడానికి, అంటే రాత్రి 11 గంటలకే షో వేసేయడానికి ప్లాన్లు ఏవో జరుగుతున్నాయి. సో దానికి పెర్మిషన్ రావాల్సి ఉంటుంది. అది వస్తే కనుక, ఎందుకంటే 3 గంటల 20 నిమిషాల సినిమా అంటే 7 షోలు రోజుకి వేయాలంటే టైంని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనం చాలా ఎర్లీగానే అనుకున్న దానికన్నా ముందుగానే ఈ సినిమాని చూసే అవకాశం వస్తుంది. సో ఇప్పుడు ఇంకా కార్పొరేట్ సంస్థలు ఇంకా దగ్గర దగ్గరికి వెళ్ళిన కొద్దీ ఎన్ని ఆఫర్లు పెడతాయో, ఈ పుష్ప టికెట్ ఆఫర్ చేస్తూ ఎన్ని మార్కెటింగ్ టెక్నిక్స్ వాడతాయో, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళ ఎంప్లాయీస్కి బల్క్ షోలు బుక్ చేయడాలు ఉంటాయి. ఇంకా చాలా చాలా చిత్రాలు, చాలా చాలా విశేషాలు ఉంటాయి. ఈ విశేషాలు, ఈ రికార్డులు, ఇవన్నీ కూడా సినిమా ఆ అంచనాలన్నింటి నిలబెట్టుకోవాలి. ఈ అంచనాలు నిలబెట్టుకోవడంతో పాటు ట్రాలింగ్ని తట్టుకోవాలి. సో ట్రాలింగ్ ఏ సినిమాని, ఏ హీరో సినిమాని వాళ్ళు ట్రాలింగ్ కామన్. ఎందుకంటే ఒక హీరో ఒక పక్క ఉంటే మిగతా ఫ్యాన్స్ అంతా, వేరే ఫ్యాన్స్ అంతా కూడా ఇంకో పక్క ఉంటారు. సో న్యాచురల్గా ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందో ట్రాల్ చేయడానికి అనేది చూస్తారు. బట్ అల్టిమేట్గా సినిమా కంటెంటు ఆ ట్రాలింగ్ మెటీరియల్కి అతీతంగా ఉంటే ఇంక దాన్ని ఎవరు ఆపలేరు. సో పుష్ప 2 కోసం ఓన్లీ బన్నీ ఫ్యాన్స్ కాదు, ఓన్లీ టాలీవుడ్ కాదు, టోటల్ ఇండియా చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఆ సినిమాకి అంత క్రేజ్ వచ్చేసింది. నిజానికి 1 ఏపీలో సరిగ్గా ఆడలేదు. అంటే సరిగ్గా ఆడలేదంటే నిర్మాతలు అమ్మిన మేరకు వసూళ్ళు వెనక్కి రాలేదు, నిర్మాతలు కొంచెం డబ్బులు వెనక్కిచ్చుకున్నారు. బట్ అది నార్త్లో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత రిలీజ్ అయిన తర్వాత సెలబ్రిటీలు చాలామంది తగ్గేదేలే అని మూ అంటావా పాట రీల్స్ చేయడం, ఇవన్నీ రకరకాల కారణాలతో ఆ సినిమా విపరీతమైన బజ్జు పెరిగిపోయింది. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు పుష్ప 2 మీద పడింది. సో దీన్ని అంతటినీ పుష్ప 2 నిలబెట్టుకోవాలి, నిలబెట్టుకుంటుందనే నమ్మకం అటు నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు, దాన్ని పనిచేసిన టెక్నీషియన్లు యాక్టర్లు వ్యక్తం చేస్తున్నారు. సుకుమారు స్టైలు, సుకుమార్ పద్ధతి తెలుసు కాబట్టి మనము నమ్ముతున్నాం ఖచ్చితంగా. సో ఈ సినిమా ఏ విధంగా మ్యాజిక్ చేయబోతుందో మరొక్క వారంలో చూద్దాం. థ్యాంక్ యూ.